खम्मम नूतन आईडीओसी भवन में सोलार विद्युत प्लांट एर्पाटु चेशारु। दीन द्वारा रोजुकु आईडीओसी भवनानिकि सरिपड़ा सोलार विद्युत सरफरा अवुतुंदि। ई सोलार प्यानल्नु गृह अवसरालकु उपयोगिंचवच्चु। केंद्र प्रभुत्वं रायती कूडा अंदजेस्तुंदि। इंटिग्रेटेड डिस्ट्रिक्ट ऑफिस कांप्लेक्स वद्द पार्किंग शेड मरियु पवर् सोर्स गा पनिचेसे इन्वेंटिव सोलार पवर् प्लांट नु एर्पाटु चेशारु। రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయాల్లో మొట్టమొదటి సోలార్ షెడ్ ఖమ్మంలో నిర్మాణం పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉంది। అధికారులు సిబ్బంది వాహనాల పార్కింగ్ కొరకు సోలార్ షెడ్ తో పాటు 200 కిలోవాట్ సోలార్ పవర్ ప్లాంట్ గ్రిడ్ కు అనుసంధానం చేశారు। రాష్ట్రంలో కొత్తగా నిర్మాణం చేసిన ఐడిఓసిలలో ఖమ్మం జిల్లాలో మొట్టమొదటిగా సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు। खम्मम कलेक्टरेट देशंलोने पूर्तिगा सोलार पावर एर्पाटु चेसिन मोदटि कलेक्टरेट भवनंगा निलुस्तोंदि। दीनिकि संबंधिंचि मरिंत समाचारं मा प्रतिनिधि रमेश अंदिस्तारु। रमेश चेप्पंडि, मोट्टमोदटिगा खम्मम नूतन कलेक्टरेट लो एर्पाटु चेसिन सोलार प्लांट नुंचि एन्नि यूनिट्ल विद्युत् उत्पत्ति अवुतुंदि? अंदुकु आयन खर्चु सुमारु एंत? థ్యాంక్ యూ సుజాత. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఖమ్మం జిల్లాలో ఐడిఓసీలో మొట్టమొదటిసారిగా, అంటే దేశంలో చూసుకున్నా ఇటు రాష్ట్రంలో చూసుకున్నా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఐడిఓసీలలో మొదటిసారిగా సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉన్నటువంటి పార్కింగ్ వెహికల్స్ కు నిరంతరించే విధంగా, అలాగే ఆ పార్కింగ్ కు రక్షణ కల్పించే విధంగా సోలార్ ప్యానెల్ కూడా ఏర్పాటు చేసింది. సింథటిక్ దాంతో ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెల్ కూడా విద్యుత్ కి ఉపయోగపడతాయి. ఇక చూసుకున్నట్లయితే ఇక్కడ 1000 యూనిట్లు రోజు కూడా, ప్రతి రోజు 800 నుంచి 1000 యూనిట్ల వరకు కూడా విద్యుత్ సరఫరా అవుతుంది. చూస్తున్నట్టు కలెక్టరేట్ కి సరిపోను విద్యుత్ సోలార్ సిస్టమ్ ద్వారానే అందించడం జరుగుతుంది. దీని ద్వారా ఇప్పటి వరకు సుమారుగా 70 లక్షల రూపాయలతో ఈ సోలార్ ప్యానెల్ ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా ఆ ప్రతి నెల కూడా 80,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ఆదాయం ఉంటుందని కూడా, అంటే ఆ విద్యుత్ సేవ్ అవుతుందని కూడా అధికారులు చెప్పడం జరిగింది. ఇక ఇక్కడ చూస్తున్నట్లయితే ఈ సోలార్ సిస్టమ్ అనేది ఆ ఉచితంగా, అంటే ఉన్న వేసవి నుంచి వచ్చే ఈ సోలార్ తోటి ఇక్కడ సోలార్ ప్యానెల్ సంబంధించి ఇక్కడ సుమారు 5,000 వాహనాలను ఏర్పాటు చేసుకున్న విధంగా ఇక్కడ పార్కింగ్ ఈ సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. ఇక్కడ అన్ని కూడా రక్షణ, అంటే ఇటు వర్షాకాలంలో కానీ ఎండాకాలంలో కూడా ఆ వాటికి రక్షణ కలుగుతుంది.